హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అను వెల్కమ్ టు స్మార్ట్ అను తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ప్రతిరోజు మనం తెలియజేసే 10 తప్పుల గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి బ్రష్ బ్రష్ చేసేటప్పుడు అందరూ బ్రష్ పైన ఒక అంగుళం నుంచి అంగుళంన్నర వరకు పేస్ట్ వేసుకొని బ్రష్ చేస్తారు ఇది చాలా పెద్ద తప్పండి అంత పేస్ట్ మనం యూస్ చేయకూడదు పేస్ట్ లో ఉన్న స్వీట్నెస్ వల్ల పళ్ళపైన ఉన్న ఎనామిల్ పోయి పళ్ళు తొందరగా పాడైపోతాయి సో పేస్ట్ వచ్చేసి మన చికెన్ వేలు గోర అంతే వేసుకొని బ్రష్ చేయాలన్నమాట నెంబర్ 2 వచ్చేసి షాంపూ అండి షాంపూ అందరూ వెట్ హెయిర్ మీద డైరెక్ట్ గా అప్లై చేస్తారు అలా కూడా అప్లై చేయకూడదండి షాంపూని కొంచెం వాటర్ లో తీసుకొని మిక్స్ చేసి ఆ వాటర్ ని తలకు అప్లై చేసుకొని చక్కగా హెడ్ బాత్ అనేది చేయాలి షాంపూని డైరెక్ట్ గా అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అండ్ రూట్స్ కూడా కరిగిపోతాయి అన్నమాట అండ్ నెంబర్ 3 వచ్చేసి మనం డైలీ నిద్రపోయేటప్పుడు యూస్ చేసే పిల్లోస్ అండి కాటన్ మాత్రం కాకూడదు కాటన్ అయినా కూడా వాటికి సిల్క్ కవర్స్ ని యూస్ చేయాలి ఎందుకంటే కాటన్ పిల్లోస్ ని యూస్ చేయడం వల్ల మన ఫేస్ పైన ఉన్న ఆయిలీనెస్ మొత్తం తేమనంతా ఆ కాటన్ అనేది పీల్ చేసుకుంటుంది అప్పుడు మన ఫేస్ అనేది డ్రై అయిపోతుంది దీనివల్ల హెయిర్ కూడా ప్రాబ్లం వస్తుంది హెయిర్ కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయన్నమాట సో పిల్లోస్ కూడా కాటన్ పిల్లోస్ ని యూస్ చేయకూడదు ఒకవేళ యూస్ చేసినా కూడా సాటిన్ పిల్లో కవర్స్ ని వేసుకొని యూస్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి కాటన్ బడ్స్ అండి చౌలో ఎప్పటికీ కొంతమంది కాటన్ బడ్స్ తిప్పుతూనే ఉంటారు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటారు దాని వల్ల మీ చౌలు అనేది శుభ్రపడవు ఇంకా మీ చౌలు శుభ్రం అవ్వకపోవడమే కాకుండా ఆ ఉన్న డస్ట్ కూడా ఇంకా లోపలికి వెళ్తుంది దీనివల్ల వినిగడి శక్తిని కూడా మనం కోల్పోతాము ఒకవేళ మీకు చెవుల్లో ఏదైనా డస్ట్ ఉన్నా ఇంకా ఏమైనా చేరి ఉన్నా మీకు ఇబ్బందిగా ఉన్నా కూడా పడుకునే ముందు లేదంటే ఎప్పుడు ఇబ్బంది ఉంటే అప్పుడు ఒక 2-3 డ్రాప్స్ ఆలివ్ ఆయిల్ ని వేసేసి ఒక అరగంట సేపు కదలకుండా పడుకున్నారంటే అందులో ఉన్న డస్ట్ ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తుంది సో ఇలా బడ్స్ కాకుండా ఆలివ్ ఆయిల్ ని యూజ్ చేయండి అండ్ ఇప్పుడున్న రోజుల్లో అందరు ఫాలో అవుతున్నది డైట్ అండి సో డైట్ ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఫుడ్ చాలా తగ్గించేసి ఆరోగ్యంగా కాకుండా అనారోగ్యం పాలవుతున్నారు ఎక్కువగా సో అది జరగకుండా ఉండాలి అని అంటే మీరు మంత్లీ 2-3 కేజీస్ తగ్గితే సరిపోతుందండి ఎక్కువగా డైట్ ఒకటి పాటించేసి ఎక్కువ వెయిట్ లాస్ అయ్యి అనారోగ్యం పాలైనా అమ్మకండి నెక్స్ట్ టిప్ వచ్చేసి హెయిర్ ఫాల్ అండి అందరూ ఈ హెయిర్ ఫాల్ తోనే ఎక్కువగా సఫర్ అవుతున్నారు మెయిన్ గా ఫిమేల్స్ లో అండి ఫిమేల్స్ లో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఎప్పుడు అవుతుందంటే మనం పోనీటైల్ వేసుకున్నప్పుడు హెయిర్ ని టైట్ గా టై చేస్తాము ఇలా అసలు వేసుకోకూడదు టైట్ గా అసలు జుట్టు వేసుకోకూడదండి మీరు పోనీటైల్ వేసుకున్నా కొంచెం లూజ్ గా వేసుకోండి టైట్ గా వేసుకోవడం వల్ల రూట్స్ అన్ని పీక్ వచ్చేసి హెయిర్ అనేది ఎక్కువగా తెగిపోతుంది అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువగా జరుగుతుంది సో ఎంతసేపటికి హెయిర్ ని లూజ్ గా ఉంచుకుంటేనే మంచిది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ అండి మాయిశ్చరైజర్ కూడా అందరు చేతుల్లో వేసేసుకుని బాగా రుద్దేసి చేతులకు బాగా పట్టించేస్తా ఉంటారు సో ఎప్పుడు కానీ అలా మాయిశ్చరైజర్ ని యూస్ చేయకూడదు చేతుల్లో వేసుకున్నాక అరిచేతులకు చక్కగా పట్టించేసి మాయిశ్చరైజర్ ఉన్న చేతుల్ని హ్యాండ్స్ పైన ట్యాప్ చేయాలి ఇలా చేస్తేనే మాయిశ్చరైజర్ అనేది బాడీలోకి స్కిన్ లోకి అబ్జర్వ్ అవుతుంది అనమాట స్కిన్ లోకి ఇంకుతుంది సో దీని వల్ల స్కిన్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ మనం ఇంట్లో ఉన్నా ఆఫీస్ లో ఉన్నా అంటే ఏదైనా వర్క్ లో ఉన్నా కూడా 2-3 గంటల పాటు అలా కూర్చొనే ఉండిపోతాము ఎక్కువగా కూర్చోకూడదండి ఒక 45 మినిట్స్ వరకే కూర్చోవాలి 45 మినిట్స్ తర్వాత లేచి అటు ఇటు తిరిగి లేదంటే వాటర్ తీసుకుని లేదంటే ఇంకేదన్నా అలా ఉపిరించాలు లేచి తిరిగి కూర్చోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది అలాగే కంటిన్యూస్ గా కూర్చున్నాము అంటే వెన్నుముక సమస్యలు బ్లడ్ సర్క్యులేషన్ సమస్యలు వగేరే వస్తాయి సో కంటిన్యూస్ గా ఒక 2-3 గంటల పాటు కూర్చోకూడదు 45 మినిట్స్ ఒకసారి గ్యాప్ ఇస్తూ లేచి అటు ఇటు తిరుగుతూ మళ్ళీ కూర్చోవాలి మన పనులు యథావిధిగా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అతి ముఖ్యమైన టిప్ అండి ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేయాల్సింది ప్రతి ఒక్కరు పాటించాల్సింది ఫ్రెండ్స్ పర్ డే వచ్చేసి 4 లీటర్స్ వరకు వాటర్ మస్ట్ అండ్ షుడ్ గా తీసుకోవాలి మీకు కుదిరినా కుదిరిపోయినా కూడా 4 లీటర్స్ వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి కుదుర్చుకొని మరి మీకు గుర్తుండట్లేదు అని అంటే ఫోన్ లో అలారం పెట్టుకొని అయినా కూడా హాఫ్ అన్ అవర్ ఒకసారి 1 అవర్ ఒకసారి మీకు ఎంత తాగడానికి ఎంత వీలైతే అంత వాటర్ ని అంత క్వాంటిటీ తీసుకొని తాగుతూ ఉండాలి పర్ డేకి వచ్చేసి 4 లీటర్స్ వాటర్ తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్యం దరిచేరవు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు అండ్ మీరు ఇంతకు ముందు ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా కూడా ఇలా వాటర్ కంటిన్యూస్ గా తాగడం వల్ల మీకున్న ఆరోగ్య సమస్యలన్నీ మెరుగైపో
పోతాయి ప్లస్ మీ అందం బాగుంటుంది అంటే అందం మెరుగుపడుతుంది అండ్ ఆరోగ్యంగా ఉంటారు ఎనర్జీగా ఉంటారు సో వాటర్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి వర్కౌట్స్ అండి జిమ్ ఇది చేసేటప్పుడు స్టార్టింగ్ లో ఎక్కువగా అందరూ వార్మ్ అప్ చేయకుండానే చేస్తారు దీని వల్ల ఎముకలన్నీ పట్టేస్తాయండి కాళ్ళు పట్టేస్తాయి వెంట్రుకలు పట్టేస్తాయి బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి సో దీని వల్ల మళ్ళీ మనం రెస్ట్ ఇస్తాము జిమ్ చేయడం వర్కౌట్ చేయడం ఆపేస్తాము ఎక్సర్సైజ్ చేయడం సో ఇలా చేసి మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ సేమ్ ఫీలింగ్స్ ఉంటాయి ఇలా ఉండకూడదు అంటే ఖచ్చితంగా వార్మ్ అప్స్ కంపల్సరీ అన్నమాట సో వార్మ్ అప్స్ చేసిన తర్వాతనే మన వర్కౌట్స్ అనేవి స్టార్ట్ చేయాలి థాంక్యూ సో మచ్ అండి ఇలాంటి మరెన్నో టిప్స్ మీరు తెలుసుకోవాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి నోటిఫికేషన్ కోసం థాంక్యూ సో మచ్